మంచి వాతావరణం ఇవాళ దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా ఉంది. ఆ సందర్భంలో అటువంటి పరిస్థితుల్లో మనం ఇవాళ కార్యకర్త సమావేశాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ముందుగా 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో, వైవిధ్యానికి మారుపేరైనటువంటి భారతదేశంలో సమర్థవంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎన్నికలు నిర్వహించడం అనేది ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటి సందర్భంలో ఇంకా అద్భుతంగా దేశంలో ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కు వినియోగించుకునే దిశగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ అద్భుతంగా ఎన్నికలు నిర్వహించినటువంటి ఎలక్షన్ కమిషన్ కి మనం అందరం కూడా శుభాభినందనలు తెలియజేయవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది. సాధారణంగా ఓడిపోయినటువంటి పార్టీలు కావచ్చు లేదా ఓడిపోయినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ పార్షియల్ గా వారు వ్యవహరించినటువంటి సందర్భంలో మేము గెలవలేదని లేదా ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదు కాబట్టి మేము ఓడిపోయామని లేదా పోలీస్ వ్యవస్థ మాకు సహకరించలేదని లేదా ప్రతిపక్ష పార్టీలు అధికారాన్ని బదిలీ చేసి చేశారని ఇటువంటి నెపల్ని సాధారణంగా మనం ప్రతిపక్ష ఎవరైతే ఓడిపోయినటువంటి పార్టీలు ఉంటాయో వాటి నుండి వినడం అనేది ఇది సర్వసాధారణం. అయితే అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, విజయాన్ని ఎంతగా మనం స్వాగతిస్తామో ఓటమిని కూడా అంతే ధైర్యంతో స్వీకరించవలసినటువంటి మనస్తత్వం ఆత్మస్థైర్యం రాజకీయ నాయకుడికి ఉండాలి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవాళ అద్భుతమైనటువంటి విజయం కేవలం దేశం స్థాయిలో మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి ఇవాళ కైవసం చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా అనూహ్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమిని అక్కడ కేంద్రంలో ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఆశీర్వదించారు. అయితే మనం ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం, వారు అందించినటువంటి ఆశీర్వాదంలో వారి యొక్క ఆకాంక్షలు అపేక్షలు కూడా ఎప్పటి ఉన్నాయనేటువంటి విషయాన్ని అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గుర్తిస్తుంది అని చెప్పి మరి రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి ద్వారా కూడా ఈ సమావేశ మాధ్యమంగా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రజలు మనకి ఇంత పెద్ద ఎత్తున ఓటు వేశారంటే ఇది కేవలం ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ఓటు కాదు, ఇది ప్రత్యక్షంగా కూటమికి వారు ఓటు వేసినా కూడా ఇది పరోక్షంగా వికసిత భారత్కి అదేవిధంగా స్వీయ ఆధారిత భారత్కి ఆత్మ నిర్భర్ భారత్కి ప్రజలు వేసినటువంటి ఓటు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. గడిచిన 10 సంవత్సరాల కాలం ఏదైతే ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉన్నదో ఆ కూటమి అద్భుతమైనటువంటి పరిపాలనని దేశానికి అందించినటువంటి సందర్భంలో ప్రజా సంక్షేమ పాలనని ప్రజలకు అందించినటువంటి నేపథ్యంలో అవినీతి రహిత పాలనని ప్రజలకు అందించినటువంటి తీరుని గమనించి ప్రజలు ఇవాళ ఎన్డీఏ కూటమికి వారి ఆశీర్వాదాన్ని అందించారు అని అంటే ఇది ఒక రకంగా ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్నటువంటి వైఖరికి ఆమోద ముద్ర వేశారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి.